రాజకీయాల్లోని అత్యంత కీలకమైన ఘట్టానికి బీహార్ రాజధాని పాట్నా వేదిక కాబోతోంది. జూన్ 23న పాట్నాలోనే అఖిల పక్ష సమావేశం జరుగునుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలో జరగబోయే అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెస్ తో సహా పలు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు తరలి వస్తున్నారు. 2024లో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాకుండా నిలవరించడమే తమ లక్ష్యమని విపక్షాలు అంటున్నాయి. కొద్ది నెలలుగా నితీష్ కుమార్ దేశంలోని విపక్షాల ఐక్యతకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీని వ్యతిరేకించే భావ సారూప్య పార్టీలన్నింటినీ కలుపుకుపోవాలన్న కాంగ్రెస్ ఆలోచనలో భాగంగానే విపక్షాల తరపున నితీష్ కుమార్ వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగడుతూ వస్తున్నారు. 2024లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని ఇంటికి పంపేయాలని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. అందుకోసం ఈ గోలను పక్కన పెట్టి విపక్షాలన్నీ ఒక్క తాటిపైకి రావాలన్నది వ్యూహంగా చెబుతున్నారు. జూన్ 23న జరగబోయే అఖిల పక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీర్మానాలు చేస్తున్నారు. నిజానికి ఈ నెల 12నే ఈ అఖిల పక్ష సమావేశం జరగాల్సి ఉంది. కాకపోతే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉండడం, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముందస్తు షెడ్యూల్లో బిజీగా ఉండడం వల్ల ఆ సమావేశాన్ని 23కి వాయిదా వేశారు. 2014లో నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 ఏళ్లలో ఎన్నడూ దేశంలోని విపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నం చేసింది కూడా లేదు. అదిప్పుడు పాట్నాలో జరుగుతోంది. ఇది విపక్షాలకు సంబంధించి చాలా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. గతంలో ఇందిరాగాంధీని గద్దె దించడానికి విపక్షాలు పాట్నాలోనే భేటీ కావడం గమనార్హం. భారతీయ జనతా పార్టీ వైఖరిపై కోపంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీకి చెక్ చెప్పాల్సిందే అని పట్టుదలగా ఉన్నాయి. విపక్షాలను విడివిడిగా విభజించి వేధిస్తోన్న బీజేపీకి గుణపాఠం చెప్పాలంటే భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలని విపక్ష నేతలు సూచిస్తున్నారు. ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగితేనే బీజేపీని నిలువరించగలుగుతామని వారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీలు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శరద్ పవార్, శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా, సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు అఖిల పక్ష సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో 3 రోజుల పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉన్న మోదీ భారతదేశంలో తాము సాధించిన ప్రగతిని చెప్పుకుంటూ ప్రపంచ దేశాల్లో భారత్ విజయాలను ప్రమోట్ చేసుకునే సమయంలోనే దేశంలో విపక్షాలు ఆ మోదీ పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం విశేషం. అఖిల పక్ష సమావేశంలో భిన్న సైద్ధాంతిక పునాదులు కలిగిన పార్టీలు పాల్గొంటున్నాయి. అన్ని పార్టీలకు మోదీని గద్దె దించడం ఒక్కటే కామన్ ఎజెండా తప్ప చాలా విషయాల్లో పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను కలిగి ఉన్నాయి. పాట్నాలో జరగబోయే సమావేశంలో ఈ పార్టీలన్నీ కలిపి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తూ ఓ తీర్మానం చేసే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రోజురోజుకి పుంజుకుంటున్నట్లు కనిపించడంతో విపక్షాల ఆలోచనల్లోనూ మార్పు వస్తుందని అంటున్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశం పెను ప్రమాదంలో కూరుకుపోతుందని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. రాజ్యాంగాన్ని బలహీన పరిచేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నది విపక్షాల ప్రధాన ఆరోపణ. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహారాలు నడుపుకొస్తున్నారని బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. దేశంలో మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోతే దేశం మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పాలకుల విధానాలతో కక్ష సాధింపు చర్యలతో బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కనీసం 350 లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలో దింపాలని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ చాలా తక్కువ సీట్లలోనే బరిలో దిగే పరిస్థితులు ఉన్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే ప్రమాదకర బీజేపీని అడ్డుకోవాలంటే, అరాచక బీజేపీని గద్దె దింపాలంటే విపక్షాల మధ్య సీట్ల పంపకాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో అవసరమైతే కొన్ని త్యాగాలకు సైతం విపక్షాలు సిద్ధంగా ఉండాలని అంటున్నారు. అయితే సీట్ల కేటాయింపుపై ఎన్నికలకు ముందు మాత్రమే అందరం ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వస్తామని నితీష్ కుమార్ అంటున్నారు. ఒడిశాలో బిజు జనతాదల్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో బీఆర్ఎస్లు అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉంటున్నాయి. ఎన్నికల నాటి రాజకీయ సమీకరణాలు, అప్పటి పరిస్థితులు, ఆ సమయంలో తమ తమ రాష్ట్రాలకు అవసరమైన అంశాలు ఆధారంగా మాత్రమే ఈ మూడు పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి తప్ప ఏదో ఒక పార్టీకి ఇప్పుడే మద్దతు ప్రకటించే అవకాశం లేదని రాజకీయ పండితులు అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ అఖిల పక్షానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ఉన్న ఏ కూటమిలోనూ తాము భాగస్వాములు కాలేమని కేసీఆర్ ఇటీవల నితీష్ కుమార్ కు చెప్పినట్లు సమాచారం. దానికి కారణం తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే. అందుకే బీఆర్ఎస్ నాయకత్వం తాము బీజేపీ, కాంగ్రెస్ లు రెండింటికి సమాన దూరంలో ఉంటామని అంటోంది. అఖిలపక్ష సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. కొన్ని కీలక తీర్మానాలు చేస్తారని భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కొన్ని నిర్ణయాలు కూడా ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థి కమ్యూనిస్టులే. అంచేత బెంగాల్లో కమ్యూనిస్టుల ఓటమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకునే మమతా బెనర్జీ కామ్రేడ్లతో ఉభయషరతుగా ఒప్పందాలు కుదుర్చుకునే పరిస్థితి ఉండదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను బరిలో దించకూడదని కేజ్రీవాల్ షరతు పెట్టారు. అయితే దానికి కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా లేదు. అలాగే ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారులకు కత్తెర వేస్తూ కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాడాలన్న కేజ్రీవాల్ డిమాండ్ కు కాంగ్రెస్ సానుకూలంగా స్పందించలేదు. ఇరవై నాలుగు ఎన్నికలకు చాలా సమయం ఉంది. అప్పటికీ రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో ఇప్పుడే చెప్పలేం. అఖిలపక్ష సమావేశంలో పాల్గొనే పార్టీలను ఒకరంటే ఒకరికి పడని పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్టులంటే మమతా బెనర్జీకి పడదు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్సే ఆమ్ ఆద్మీ పార్టీకి రాజకీయ ప్రత్యర్థి.
అంచేత ఆలోచనలు ఒక్కతాటిపైకి రావడానికి చాలా కసరత్తులు చేయాల్సి ఉంటుందన్నారు రాజకీయ పండితులు. విపక్షాలకు నిశ్చితమైన ఉమ్మడి ఎజెండా లేకపోవడం ఓ సమస్య అంటున్నారు విశ్లేషకులు. ఎవరి లెక్కలు వారు చూసుకుంటున్నారు, ఎవరి లాభాలు వారు చూసుకుంటున్నారే తప్ప బీజేపీని నిలువరించడానికి అవసరమైతే కొన్ని త్యాగాలకు సిద్ధపడాలన్న ఆలోచన విపక్షాల్లో కనపడడం లేదంటున్నారు. ఎన్నికల వరకు ఎవరు ప్రధాని అవుతారు, ఎవరికి అధికారం దక్కుతుంది అన్న ఆలోచనలు దూరం పెట్టేయాలంటున్నారు మేధావులు. ముందుగా తమ తమ పార్టీలను బలోపేతం చేసుకోవడంతో పాటు బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే దృష్టి సారించాలంటున్నారు. ఆ తర్వాత ఓటర్లే అవసరమైన తీర్పు ఇస్తారని వారు సూచిస్తున్నారు. ఇవి వాల్టి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.